విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ 83లో ఒక్కసారి గెలిచింది, ఆ తర్వాత ఏనాడు గెలవలేదు. ఆ సీటు మీద ఆశలు మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ముగ్గురికి ఉంది. అందులో పోతిని మహేష్ బాబు ఎప్పటి నుంచినో కష్టపడ్డాడు, అతనికి సీటు కాకుండా చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించి తెలుగుదేశంలో అటు బుద్ధా వెంకన్న, నాగుల్ బేరా, తర్వాత జలీల్ ఖాను, బేగ్గు ఇంతమంది పోటీ పడ్డారు. చివరికి ఎక్కడ ఖరారు కాలేదు. జలీల్ ఖాన్ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫునే జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ వెస్ట్కి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎవరు ఆసిఫ్ అనుకుంటా, ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చింది అక్కడ ఆసిఫ్కి. ఆ తర్వాత ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా పోటీ చేయాలి అన్నటువంటిది, ఇండిపెండెంట్గా చేయడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి, తెలుగుదేశం పార్టీకి రెబల్ కాదు కాంగ్రెస్లోకి చేరి రెడీ అవుతున్నారన్న తాజా పరిణామం.